నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, రేకి హీలర్ శ్రీమతి అన్నపూర్ణ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. శాపాల గురించి రకరకాల కథలు మన పురాణాల్లో ఎన్నో ఉన్నాయి. శాపాలు అనేవి ప్రయత్నపూర్వకంగా ఎవరైతే కావాలని నిజంగా ఎవరినైతే ఒకరిని బాధ పెడతారో వాళ్ళు క్షోభకి గురవుతారు. వాళ్ళు ఒక్క మాట అంటే ఎప్పుడో త్రేతాయుగం ద్వాపర యుగంలో కాదు, ఈ యుగంలో కూడా శాపాలు అనేవి ఖచ్చితంగా వర్తిస్తాయి, ఖచ్చితంగా తగులుతాయి శాపాలు అనేవి. అంటే కావాలని ఏడిపించడం, కావాలని మాటలతో హింసించడం, లేకపోతే కావాలని కొట్టి ఏడిపించడం, ఇట్లా రకరకాలు చేస్తూ ఉంటారు. ఎవరైనా వీళ్ళు వాళ్ళు అని కాదు, చేస్తూ ఉంటారు. ఆ శాపాలు తగులుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు నేను అడిగేది ఏంటి అంటే, శాపాలు తగిలాయి, వాళ్ళు కావాలని ఒకవేళ చేసినప్పటికీ పశ్చాత్తాపం పడతారు, అరే నేను తప్పు చేశాను, అప్పుడు అలా చేయకుండా ఉండాల్సింది అని అంటుంటారు. వాళ్ళ కోసం ఏదైనా రెమెడీ ఉందా శాపాలు పోవడానికి? తప్పకుండా పద్మిని గారు. మీరు అన్నట్టు శాపాలు అనేది మనకి ఇప్పుడు మంచి టాపిక్. ఏంటంటే తెలుసో తెలియకో మనకి ఏమంటాం, మనము ఒక కాన్సెప్ట్ అనేటువంటిది ఉంటుంది ప్రజలు మనందరికీ కూడా. ఏంటి, ఆల్రెడీ సరే పోయిన జన్మలో ఏదో చేసాంలే, ఏదో ఉందిలే, ఏదో ఉంది, ఆ ఏదో ఉందిలోనే ఈ జన్మలో మనం అనుభవిస్తాం, ఆ ఏదో అన్నది ఈ జన్మలో అనుభవిస్తాం. అదేంటంటే ఒక మంచి ప్రొడిక్షనర్ దగ్గరికి వెళ్ళి ఒక జ్యోతిష్యం కనుక చూపించుకున్నట్టయితే మన జ్యోతిష్యంలో అసలు కుండలి వేయగానే మనకు తెలిసిపోతుంది పోయిన జన్మలో ఏముంది, అసలు ఏం శాపం ఉంది, నాగశాపం, ఇవన్నీ చెప్తూ ఉంటారు మనకు. నాగశాపం, తల్లిదండ్రుల శాపం, స్త్రీ శాపం, గురు శాపం, గురు నింద చేసిన శాపం, ఇవన్నీ కూడా మనకు కనబడతా ఉంటాయి అన్నమాట. సో అంతేకాకుండా ఈ శాపాలు అనేటువంటిది మనకు చెప్పినప్పుడు మనం ఏమనుకుంటాం, ఓహో అవి ఉన్నాయే అలాంటి శాపాలు కూడా, అంటే కొందరు రెక్లెస్గా తీసేసినట్టుగా ఉంటుంది, కొందరు ఏంటంటే ఓకే దానివల్ల ఇది అవుతుందా. మనకు ఆల్రెడీ కొంచెం మనకు డైలీ వేర్ లైఫ్లో మనకు తెలుస్తూ ఉంటుంది ఏంటి, అనుకున్న పని కాకపోవడం, ఎప్పుడు ఏదో ఒక సమస్య తీరిందంటే ఒక సమస్య రావడం వెంటది వెంటనే, లేదంటే అందరికీ అన్నీ అవుతున్నాయి, ఏదో అమ్మవారి పూజ చేసుకున్నా అవుతుంది, లేకపోతే వెంకటేశ్వర స్వామి పూజ ఏది చేసుకున్నా అందరికీ అవుతుంది, అదే పూజలు నేను చేస్తే నాకు వర్కౌట్ అవ్వట్లేదు అన్న ఇదిలో చాలా మంది ఉంటారు. చాలా మందికి కూడా అవ్వవు అసలు. ఏంటి, ఇళ్లలో కొద్దిమందికి ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన పిల్లలకి కూడా పెళ్లిళ్ళు అవ్వవు వాళ్ళ ఇంట్లో. అంటే వాళ్ళ ఇంట్లో శుభం అనేటువంటిది లేట్గా స్టార్ట్ అవుతుంది, అవుతుంది బట్ ప్రాసెస్ అనేటువంటిది లేట్గా ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళంతా కూడా అనుభవిస్తూ, అంటే మామూలుగా ఇవన్నీ కూడా మనకు తెలిసి తెలియక చేసినవన్నీ కూడా పాపం మనకు తెలియదు, తెలియకుండా కూడా ఇదవుతుంది. సో ఈ జన్మలో తెలిసి చేసిన తప్పులు తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ జన్మ కంపల్సరీ ఉంటుంది. మళ్ళీ ఆ జన్మలో మళ్ళీ వడ్డీలు, చక్ర వడ్డీలు, బార వడ్డీల రూపంలో మళ్ళీ మనకే వస్తాయి. ఇప్పుడు మనం అంటే సూసైడ్ కేసెస్ ఉంటాయి బలవంతంగా చనిపో, అంటే కర్మగాలి చనిపోవడం ఒక అయితే సూసైడ్ చేసుకోవడం మరీ అసలు ఇంకా అంత పెద్ద మిస్టేక్ అది. ఎందుకంటే వాళ్ళు చేసుకున్నారు అనుకోండి, అనుకుంటాం కానీ నెక్స్ట్ జన్మ మళ్ళీ కుండలిలో పడిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ జన్మ ఆ రానాయన మళ్ళీ వచ్చావు, మళ్ళీ పుట్టావు నువ్వు, రీబర్త్ అయ్యావు నువ్వు, గ్రహాలు అనుకుంటాయి. మళ్ళీ ఎప్పుడైతే సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ జన్మ ఎత్తినప్పుడు కంపల్సరీ కుండలిలో మళ్ళీ పడిపోతుంది వాడికి, సేమ్ సూసైడ్ అటెంప్ట్ ఉంటుంది మళ్ళీ. అయ్యో ఎస్, సూసైడ్ అటెంప్ట్ అది నేను చెప్తున్నాను, అది మంచి ప్రిడిక్షన్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక తెలుస్తుంది అది ఉంటుంది. అది ఏ ఎందుకు అలా ఇస్తాడంటే వీడి ఈ పరిస్థితి నుంచి తప్పించుకోగలుగుతాడా ధైర్యం చేసి, ఎస్ కంపల్సరీ మనం ఆ క్షణాన్ని మనం తప్పించుకోగలుగుతాం మనకున్న. ఎందుకంటే సూసైడ్ చేసుకోవడమే వాడికి ఆల్రెడీ కర్మ వచ్చింది, వాడు వడ్డీ పాపం చేసినట్టు. నెక్స్ట్ జన్మలో మళ్ళీ పాపం, మళ్ళీ మూట కట్టుకొని అదే చక్రవడ్డీలు, బార వడ్డీలు అవుతాయి. అలా కాకుండా వాడికి ఆ దారి, వాళ్ళకి ఆ దారి తీసేటువంటి పరిస్థితులను కంట్రోల్ తెచ్చుకోగలిగి ఆ ఒక్క క్షణం ఆలోచించగలిగితే సో మన లైఫ్ అంతా కూడా ఇంకా మన చేసిన పాపం కూడా తగ్గుతూ వస్తుంది. ఎలా అండి శాపాల దాని నుంచి బయటపడాలి? ఎస్, ఖచ్చితంగా పశ్చాత్తాపం అవసరం అండి. పశ్చాత్తాపం లేకుండా ఎట్లాంటి రెమెడీస్ చేసినా పనిచేయవు అన్నది నా ఫీలింగ్. మీరేమంటారు? డెఫినెట్గా తప్పకుండా ఉంటుంది మనకు. ప్రత్యేకించి శ్రీ షాప్ ఇవన్నిటికీ తర్వాత చెప్తాం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెవెల్లో మళ్ళీ పరిహారాలు చెప్తాము. మనం చిన్నగా చేసుకునేటువంటి ఎక్కువ ఖర్చు లేకుండా, అంటే ఎక్కడికైనా వెళ్తే పూజలు మామూలుగా ఉన్న వాళ్ళు 1000 ఖర్చు అవుతాయి, 1000 పాపం భయపడిపోతారు, ఇంకా ఆ రేట్లకి భయపడిపోయి చాలా మంది చేయించుకోరు. జస్ట్ సింపుల్గా చేసుకునే మెథడ్ ఏంటో మనం చెప్పుకుందాము. బట్ ఇప్పుడు అది ఎలాంటి శాపమైనా సరే మనం పూర్వజన్మలో ఏం చేసామో మనకు తెలియదు. ఈ జన్మలో కనుక మనకు ప్రాబ్లమ్స్ ఒకదాని వెనుక ఒకటి రావడం, ప్లస్ ఇంట్లో పెళ్ళిళ్ళు ఆగిపోవడం కావచ్చు, లేకపోతే డిస్టర్బెన్సెస్ కావచ్చు, గొడవలు కావచ్చు, ఇలాంటివి ఏది ఉన్నా కూడా ఒక అమ్మవారి మంత్రం, అమ్మవారు మన అన్నీ కూడా పటాపంచలు చేస్తుంది. ఇక అమ్మవారి మంత్రం కూడా చూసుకున్నట్టయితే త్రిపుర సుందరి అమ్మవారి మంత్రం, శాప విమోచన మంత్రం, ఇది డైలీ చదువుకోండి. సో ఇవన్నీ డైలీ చదువుకుంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా డెఫినెట్గా మీ లైఫ్లో చేంజెస్ వస్తాయి. ఏంటండి మంత్రం? ఎస్, చింతయంతి చైతన్య రూపం బ్రహ్మ విజానందం కందం
సర్వాంతరాంశ సేతుయంతిం తారాయంతిం మంత్రజాలం చేతయంతి ప్రకృతి పురుష బీజం అఖిలాం సంజీవని. మంత్రయంత్రోత్కిలని సర్వమంత్ర శాప విమోచయంతి. ఇంకొకసారి చెప్పారండి. చింతయంతి చైతన్య రూపం బ్రహ్మ విజానందం కందం సర్వాంతరాంశ సేతుయంతిం తారాయంతం మంత్రజాలం చేతయంతి ప్రకృతి పురుష బీజం అఖిలాం సంజీవని. మంత్రయంత్రోత్కిలని సర్వమంత్ర శాప విమోచయంతి. ఈ మంత్రాన్ని రోజు కనుక చేసుకున్నట్టయితే డెఫినెట్గా మామూలుగా ఒకసారి చదువుకోండి, డైలీ ఒకసారి చదువుకోండి. పూజలో కూర్చున్నప్పుడు మామూలుగా దీపం వెలిగించుకుంటాం, ఆ టైంలో చదువుకోండి. ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా, అబ్స్ట్రాకిల్స్ ఉన్నా కూడా మీకు తెలుస్తుంటుంది ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది చదువుకోండి, మనకు తెలిసి తెలియకుండా శాపాలు అందరూ కూడా చదువుకోవచ్చు, ఎవరికి ఏ శాపం ఉందో తెలియదు మనకు. సో చదువుకోవడం వల్ల ఏంటంటే డైలీ అంటే ప్రాస్పారిటీ కానీ ఏదైనా కూడా మెల్లిమెల్లిగా వాళ్ళకు వస్తుంటుంది. అంతేకాకుండా దీంతోపాటు మనకు లలిత అమ్మవారిది కూడా ఉంటుంది, అది కలిపి మీరు కనుక చేసుకున్నట్టయితే నాకే ఎందుకు ఇలా అవుతుంది, మా ఇంట్లోనే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు అనుకున్న స్థితి నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే అది ఓం శ్రీ శర్మదాయిన్యై నమః. ఓం శ్రీ శర్మదాయిన్యై నమః. ఇది ఒక 108 టైమ్స్ ఒక మాల చేసుకోండి రోజు, శుభ్రంగా హ్యాపీగా అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, సో నాకు అన్న భావన రాకుండా ఉంటుంది. రైట్ అండి. అలాగే ఏ రోజు మొదలు పెడితే ఈ మంత్రాలు బాగుంటుందండి? ఇది కంపల్సరీ శుక్రవారం స్టార్ట్ చేస్తే మనకు ఒక సెంట్ వేసుకోవడం కూడా అనవసరం అనిపిస్తుంది నాకు. 9 లోపు 9 10 లోపు కానీ చేయాలి, 10 కూడా హారిబుల్. సో 9 లోపు ఓకే, లేదు అంటే ఆఫ్టర్ 6 రైట్, 6 to 8 లోపు 7 ఆ లోపు చేసుకోండి. రైట్ అండి. అయితే ఆడవాళ్ళకి అడ్డు వస్తుంది అప్పుడు డెఫినెట్గా మంత్రం చేయాలి, అంతే చేయకూడదు. ఇవి మరీ ఇవేంటంటే హార్మ్ఫుల్ మంత్రాలు, ఇవన్నీ కూడా మనకి చాలా నిష్టగా నియమంగా ఉన్నటువంటి త్రిపుర సుందరి మంత్రాలు, అంటే అమ్మవారి లలిత మంత్రాలు కావచ్చు, త్రిపుర సుందరి కావచ్చు, బగ్లాముఖి కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా ఏంటంటే చాలా నిష్టతో చేసుకునేటువంటి మంత్రాలు ఇవన్నీ కూడా. సో కంపల్సరీ చూసి జాగ్రత్తగా చేసుకుంటే బెస్ట్. రైట్ అండి. అయితే మరి నాన్ వెజ్ తింటామండి మేము, ఈ మంత్రం చదవచ్చా మరి అని? ప్రాబ్లమ్ లేదండి దానికి, నాన్ వెజ్కి దీనికి సంబంధం లేదు. బట్ మనం శుచిగా మనసు శుచిగా ఉంచుకొని చేస్తే సరిపోతుంది. రైట్ అండి. శాప విమోచనం అనేది నిజంగా అది జరగాలి అని చాలామంది కోరుకుంటూ ఉంటారు. ఏ జన్మలో ఏ పాపమో అని అంటుంటారు, ఏ శాపమో అని అంటుంటారు. సో ఇట్లాంటి హర్డల్స్ మాకే ఎందుకు జరుగుతున్నాయి అనుకునే వాళ్ళకి ఇది కరెక్ట్ ఆన్సర్ అని అంటున్నారు. ఎన్నాళ్ళ పాటు చదవాలండి? మనకు ఆల్రెడీ తెలుస్తూ ఉంటుంది, మన ప్రాబ్లమ్స్ అన్ని ఒకటి 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 రిమూవల్ అవుతూ ఉంటాయి, మనకు క్లారిటీ అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు వచ్చే వరకు కూడా చదువుకోండి, అంటే డే బై డే మీకు చేంజెస్ అనేటువంటిది లైఫ్లో ఆల్రెడీ మినిమం 11 డేస్ నుంచి స్టార్ట్ అవుతుంటుంది మనకి. 11 డేస్ 21 డేస్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంటుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తగ్గే వరకు చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే చిన్న అమ్మవారు మంత్రాలే, సో బీజాక్షరాలు కూడా ఏమీ లేవు, పలకడానికి హార్డ్గా కూడా లేదు. సో చదువుకోవచ్చేసి చాలా చక్కగా మాకు తెలియజేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.